ఆ రోజు ఎంజీఆర్ గారు సీఎం అయిన తర్వాత 13 సంవత్సరాలు అధికారం రాకపోయినా నిరంతరం ప్రజల కోసం పనిచేశారు. మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఆయన చూస్తే సామాజిక సమస్యలపైన ఆయన చాలా సినిమాలకు స్క్రిప్ట్ రాశారు. అంటరానితరం కులజాడ్యాలపై ఆయన చాలా పెద్ద ఎత్తున రచనలు చేశారు. పెత్తందారి వ్యవస్థపైన నిప్పులు జరిగారు. అంటే ఆయన ఒకటి రెండు కాదు, మీరు ఒకసారి చూస్తే ఆయన జీవితంలో ఒక పెద్ద సామాజిక మార్పులకి నాంది పలికారు. మూఢనమ్మకాలు కానీ సనాతన ధర్మాలని పూర్తిగా తీసేసి ఎక్కడికక్కడ ముందుకు పోయిన వ్యక్తి కరుణానిధి గారు. అంతేకాకుండా ఈరోజు ఈ ద్రవిడ హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాడిన వ్యక్తి. అందుకనే ఈరోజు చూస్తే తమిళనాడులో ఒక ప్రత్యేకత ఉంటుంది. జాతీయ స్థాయిలో ఉండే హిందీని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉండరు. అదే సమయంలో అభివృద్ధిలో చూస్తే చాలా ముందుకు పోగలిగారు. నెంబర్ 1 స్టేట్గా ఎదిగారు. ఇవన్నీ కూడా మనం చూస్తే మనం కూడా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మెడ్రాస్లోనే స్వాతంత్రం వచ్చే వరకు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. అదే మరిగా ఈరోజు అనేక హైయర్ ఎడ్యుకేషన్లో కానీ ఇండస్ట్రియేషన్లో కానీ అవన్నిట్లో కూడా వీరు చాలా ముందుకు పోగలిగారు. ఇన్ని విజయాలు సాధించారంటే దానికి కారణం అక్కడుండే రాజకీయ నాయకులు, ప్రత్యేకంగా సుదీర్ఘకాలం కరుణానిధి గారు ఈ కార్యక్రమాలని చేశారు. వారితో నాకు ఒక మంచి అనుభవం కూడా ఉంది. అదే మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామారావు గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేటివి. అదే సమయంలో నేను కూడా 1996లో ఒక ప్రయోగం చేస్తే ఆ రోజు మీరు చూస్తే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాం. ఆ రోజు 39 మంది డిఎంకే టిఎంసి మెంబర్లు గెలిచారు. ఆ రోజు ప్రత్యామ్నాయ వ్యవస్థ కింద కాంగ్రెస్కి ఆ రోజు అందరం కలిసి పనిచేయాలని చెప్పి అనుకుంటే అటు బీజేపీ కాకుండా కాంగ్రెస్ కాకుండా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ఆ రోజు ఏర్పాటు చేశాం. ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో చాలా ప్రాధాన్యత ఇచ్చింది, చాలా సహకరించింది కరుణానిధి గారు. అప్పుడే దేవేగౌడ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఐకే గుజరాల్ కూడా ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కూడా 2004లో యూపీఏలో కూడా ప్రామినెంట్ రోల్ ప్లే చేశారు. ఈ విధంగా మీరు చూస్తే అనేక సందర్భాల్లో దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసిన వ్యక్తి, రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడూ రాజీ పడకుండా అన్ని విధాల ప్రయత్నం చేసిన వ్యక్తి కరుణానిధి గారు. ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ముగించుకుని నిన్న ఆయన చనిపోవడం దేశమంతా కూడా నివాళులర్పించే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మహానాయకుడు కోల్పోవడం చాలా నష్టం. దేశ రాజకీయాలకు కానీ రాష్ట్ర రాజకీయాలకు కానీ చాలా నష్టం వస్తుంది. ఏదైనా ఒకసారి విధి. అయితే ఆయన కూడా 94 సంవత్సరాలు సుదీర్ఘ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఫేస్ చేశారు. కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి గారు. అలాంటి వ్యక్తిని మనందరం కూడా గణనీయమైనటువంటి నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఈ తీర్మానం పెట్టి మీరందరూ కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, తమిళనాడులో ఉండే ప్రజలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మనందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.